ఎదగాలి అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా 0 నుంచి 18 సంవత్సరాల లోపు వయసు కలిగిన ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించేందుకు గాను ఇంటింటికి తిరిగి సర్వే చేయిస్తున్నారని ప్రకాశం జిల్లా ఐఈ కోఆర్డినేటర్ రమేష్ అన్నారు. అద్దెంకి పట్టణంలోని గుంజువారిపాలెంలో ఉన్న ప్రత్యేక అవసరాలు కలిగిన విద్యార్థి గుంజి ధనుష్ ఇంటిని సోమవారం ఐఈ కోఆర్డినేటర్ రమేష్, ఐఈఆర్టీ ఉపాధ్యాయులు శ్రీను, యోన మరియు సత్రంబడి ప్రధాన ఉపాధ్యాయులు కలిసి సందర్శించి ధనుష్ ఆరోగ్యం గురించి ఆరా తీసి ధనుష్ను 1వ తరగతిలో సత్రంబడిలో చేర్పిస్తున్నట్లు దరఖాస్తు ఫారంను ధనుష్ అమ్మమ్మకు అంది ధనుష్ను చక్కగా చూసుకోవాలని పలు సూచనలు సలహాలు ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా కోఆర్డినేటర్ రమేష్ మాట్లాడుతూ అద్దెంకి మండలంలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలను గుర్తించి బడిలో చేర్పించేందుకు ఇంటింటికి తిరిగి సర్వే చేస్తున్నారని, గుంజివారిపాలెంకు చెందిన ధనుష్ను సమీపంలో ఉన్న సత్రంబడిలో 1వ తరగతిలో చేర్పించారని, ప్రధాన ఉపాధ్యాయుని సమక్షంలో ధనుష్ దరఖాస్తును వారి బంధువుల నుంచి స్వీకరించడం జరిగిందన్నారు. ధనుష్కు రవాణా ఖర్చుల కింద 300 రూపాయలు ప్రతి నెల ఇవ్వటం, అవసరమైన పుస్తకాలు పరికరాలు ఉచితంగానే వస్తాయని రమేష్ తెలిపారు. ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు ఉంటే భవిత విద్యా వనరుల కేంద్రంలో చేర్పించాలన్నారు. ప్రకాశం జిల్లాలో దివ్యాంగులు పాఠశాలలో చేర్పించడం కోసం బడి వయసు కలిగినటువంటి దివ్యాంగుల్ని కనుక్కోవడంలో భాగంగా ఈరోజు సర్వేని ప్రారంభించడం అయింది. ఈ సర్వేలో కనుగొన్నటువంటి పిల్లల్ని సమీప పాఠశాలలో భవితా కేంద్రాల్లో పనిచేసేటువంటి ఆర్పీలు కానివ్వండి, సిఆర్పీల ద్వారా కానివ్వండి, ఎన్యూమరేషన్ చేసి వాళ్ళ పాఠశాలలో చేర్పించడం జరుగుతుంది. అలాగే ప్రకాశం జిల్లాలో బడి మానివేసినటువంటి దివ్యాంగులను కూడా తిరిగి పాఠశాలలో చేర్పించేటువంటి ప్రత్యేకమైనటువంటి డ్రైవ్ను ఇవాళ చేపట్టడం జరిగింది. అందులో భాగంగా జిల్లా సమగ్ర శిక్షణ నుంచి అద్దెంకిని సందర్శించి ఇక్కడ ఉన్నటువంటి గుంజి ధనుష్ అనేటువంటి బాబుని సత్రం పాఠశాలలో ఈవేళ వారికి అడ్మిషన్ని ఇప్పించడం జరిగింది. ఈ అడ్మిషన్లో కార్యక్రమంలో భాగంగా ఐఆర్పీలు ఇద్దరు, అలాగే ఆ పాఠశాల హెడ్మాస్టర్ గారు మరియు సిఆర్పీ పాల్గొనడం జరిగింది, అడ్మిషన్ని ఇప్పించడం జరిగింది. ఆ అబ్బాయికి మనం భవితా కేంద్రం ద్వారా ఫిజియోథెరపీ సేవలు అందిస్తాము. అలాగే ఆ బాబుకి హోమ్ బేస్డ్ ఎడ్యుకేషన్ ఇవ్వడం సంబంధించి హోమ్ బేస్డ్ అలవెన్స్ కూడా నెలకు 300 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఫిజియోథెరపీతో పాటుగా అతనికి ఏదైనా ఉపకరణాలు అవసరమైనట్లయితే క్యాంపుల ద్వారా నిర్ధారణ చేసి అతనికి అవసరమైన ఉపకరణాలు కూడా సమగ్ర శిక్ష ద్వారా ఉచితంగా అందజేయడం జరుగుతుంది. ఏసీ న్యూస్.